వీళ్ళు పేస్ట్ పెట్టుకుంటే పేస్టే అయిపోతుంది. నేనే మీకు పేస్ట్ పెట్టిస్తా సరేనా? అమ్మ బాబాయ్ రోజు నువ్వే ఎందుకు పెట్టిస్తావు మమ్మీ పేస్ట్? నేను ఇంత పెద్ద కదా. అవునన్నా రోజు మమ్మీ అరే ఏంట్రా ఇది? మమ్మీ స్నానం చేస్తా సాంపి. ఎందుకు? వాడికి సగం దానికి సగం ఇద్దరికి. అన్నయ్య జుట్టు చిన్నది కదా, అందులో మిగిలితే పెట్టుకుందు గానిలే. అమ్మ బాబాయ్ నాకు ఇచ్చింది కొంచెం, మన దీనిలో నుంచి దీనికి కొంచెం. మమ్మీ సబ్బు కొంచెమే ఉంది, దాంతోనే సరిపెట్టుకోవాలి. ఇంకా చెల్లెకి కూడా కావాలి, రేపటికి కూడా కావాలి. వస్తున్నాం అక్కయ్య. వెజ్జానా వెజ్జా? అవునా అవునా. ఏమేం చేస్తున్నారు? అవునా, తప్పకుండా. ఓకే అక్కయ్య. వాళ్ళ ఇంట్లో ఇవాళ బిర్యానీ చేస్తున్నారంట, మనం అందరం కలిసి ఫంక్షన్ కి వెళ్దాం. డాడీ కూడా రమ్మని కాల్ చేద్దాం. ఓకేనా? అమ్మ బాబాయ్ మా ఫ్రెండ్ ఇంటికి వస్తే మా అమ్మ ఏమంటుందో ఏమో. లక్కీ ఉన్నావారా? ఏ లక్కీ, అబ్బో మీరు వచ్చేసి పెట్టున్నారు తీస్తున్నారా? ఏ బయటకు వస్తున్నా, బయట కూర్చున్నా. సరేనా? మమ్మీ మా ఫ్రెండ్ వచ్చింది. మమ్మీ ఎందుకు రా అంత భయపడుతున్నావు? ఏదేం భయం కాదు రా, ఈ భయం కాదు. మీ మమ్మీ చాలా అంటుంది. అదేం లేదు రా మమ్మీ, మీది వచ్చే వాడి సంగతి చెప్తా ఆగు నేను. అమ్మ బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ ముందు ఏం చెప్పాలి, ఆ ఫ్రెండ్ వెళ్ళిన తర్వాత వాళ్ళ సంగతి చెప్పి. టీ తాగద్దు నాని, టీ అయితే బ్లాక్ అవుతారు మా పిల్లలకు కూడా. నేను టీ ఇవ్వను. ఏంటి ఇలా మమ్మీ పిసిరాగా ఉన్నట్టుంది, వెళ్ళిపోదాం. పాప వీళ్ళు ఎలా ఉంటున్నారో ఏమో. మమ్మీ నేను ఒకటి చెప్తా, నన్ను తిట్టదు మమ్మీ. సరే ఏంటో చెప్పు. నా యూనిఫామ్ బాగా చిన్నది అయిపోయింది మమ్మీ, అందరు నన్ను కామెంట్ చేస్తున్నారు. ఇంకో 5 ఇయర్స్ అయితే నీ స్కూలే అయిపోతుంది నీకు, ఆ తర్వాత నీకు యూనిఫామ్స్ అవసరం లేదు కదా. మా మమ్మీ రోజు రోజుకి ఇంత అయిపోతున్నారు, అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.